Hello friends, welcome to my channel. ఈ రోజు చాలా టేస్టీగా ఉండే పన్నీర్ 65 ఎలా చేయాలో చూద్దాము. దీని కోసం ముందుగా ఒక కప్పు కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి. తర్వాత ఇందులో 2 స్పూన్ల మైదాని యాడ్ చేయాలి. నేను ఇక్కడ బియ్యం పిండిని తీసుకుంటున్నాను. తర్వాత 1/2 స్పూన్ salt, 2 చిటికెలు మిరియాల powder, 1/2 స్పూన్ garam masala powder, 1 స్పూన్ ధనియ powder, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తగినన్ని నీళ్ళు వేసి బాగా కలపాలి. ఈ పిండి బజ్జల పిండి మాదిరిగా ఉండాలి. తర్వాత ఇందులోకి 1 కప్పు పన్నీర్ని వేసి కలపాలి. పిండి అంతా పన్నీర్కి పట్టే విధంగా కలపాలి. తర్వాత ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసి పన్నీర్ని వేసి వేయించుకోవాలి. హీట్ హై ఫ్లేమ్లో ఉండాలి. పన్నీర్ గోల్డ్ కలర్లో వచ్చే విధంగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసి 2గా చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు 3 కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన వెల్లుల్లి రెప్పలను కూడా వేయాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు కర్డుని వేయాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ టమాటో సాస్ వేయాలి. ఇవన్నీ కలిసే విధంగా కలపాలి. తర్వాత ఫుడ్ కలర్ని కొద్దిగా యాడ్ చేయాలి. నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ తీసుకుంటున్నాను. ఇవన్నీ కలిసే విధంగా కలపాలి. తర్వాత వేయించి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అన్నిటినీ ఇందులో వేయాలి. ఈ గ్రేవీ అంతా పన్నీర్కి పట్టే విధంగా కలపాలి. పన్నీరు విడిగా అయ్యేంత వరకు వేయించాలి. గ్రేవీ అంతా ఇంకిపోవాలి. ఇలా మొత్తం వేగాక సన్నగా తరిమి పెట్టుకున్న కొత్తిమీరను చల్లాలి. మన పన్నీర్ 65 రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.